అపోయిన పేతురు దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యుల్లో ప్రధానమైనవాడు ప్రభువారు మూడున్నర సంవత్సరాలు తన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనతో పాటు అనేకమైన అనుభవాలు కూడా వెళ్ళినవాడు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని ప్రభువారు బోధించినప్పుడు దాన్ని అర్థం చేసుకున్నవాడు అయితే ఎంత అర్థం చేసుకున్నా పేతురులో ఇంకా ఒక రకమైన భావం ఉంది యేసుక్రీస్తు నశించిన ఇస్రాయేలీల గొర్రెల యొక్కకే అంటే ఇస్రాయేళలులో నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు అనుకుంటున్నాడు కానీ ఆయన సర్వలోకానికి ప్రభు ఉన్నాడని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన ఈ భూమి మీద నివసించే ప్రతి జాతిలోనూ ప్రతి తెగలోనూ ప్రతి ఒక్క మనుష్య రూపంలో ప్రతి ఒక్కరికి ఆయనే సహజీవుడైన దేవుడనే సత్యాన్ని పేతురు గ్రహించలేకపోయారు కాబట్టి దేవుడు తన ప్రత్యక్ష ద్వారా పేతురుకు ఆ దివ్యమైన దర్శనాన్నిచ్చి మరి ఆ సకల ప్రాణులను ఆ దుప్పటి చెంగులో పెట్టి యస్సుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సాదృశ్యాన్ని అక్కడికి పేతులకు చెప్పడం జరిగింది ఆ సత్యాన్ని గారు గ్రహించారు కాబట్టి యూదుడైన పేతురు మరి అన్యుడైన కొనే ఇంటికి ప్రయాణమే వచ్చాడు ఆ సందర్భంలో జరిగిన సందర్భం మనం చూస్తూ ఉంటాం ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఈ సత్యాన్ని నీవు నేను ఈ యొక్క సాయంకాల సమయంలో గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు ఎందుకు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను ఆయన కొన్నాడు ఈ సత్యాన్ని కనుక నువ్వు గమనించినట్లయితే పేదు రాసిన మొదటి పత్రికలో ఉంటుందన్నమాట మనందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించబడ్డాం కాబట్టి ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రప్పించబడిన మనం ఏం చేయాలి అంటే కనుక ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి కాబట్టి ఏమని చేయాలంటే ఏస్సే రక్షకుడు ఏస్సు క్రీస్తు అందరికీ ప్రభు ఈ సత్యాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి కాబట్టి ఈ రోజున ప్రభువు పేతురును ఏర్పాటు చేసుకుని కొర్నేలిని ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో ఇటలీ పటాలంలో పనిచేస్తున్న కొర్నేలి ఇంటి దగ్గర ఆయన బంధువులు ఆయన రక్త సంబంధులు వారందరికీ కూడా ఆయన ప్రత్యక్షతను ఇవ్వటానికి ఆయన అక్కడ కొర్నేలు గారిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ గారిని సిద్ధపరిచి ఆ స్థలానికి పంపించి అక్కడ ఏస్తూ కురిస్తూ అందరికీ ప్రభు అనే సత్యాన్ని చెప్పడం జరిగింది ప్రియమైన మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువు మనతో ఏమి మాట్లాడుతున్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆది నుంచి కూడా తన రక్షణ ప్రణాళికలో అంటే తను ఏర్పాటు చేసిన ఈ సృష్టిలో ఒక రక్షణ ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయటం జరిగింది ఆయన రక్షణ ప్రణాళికలో ఆయన నిన్ను నన్ను ఆ ఒక సాధనంగా వాడుకునటానికి ప్రభువు ఆది నుంచి కూడా ఇష్టపడుతూనే ఉన్నాడు ఆది కాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే కనుక తను ఉద్దేశించిన ఒక రక్షణ ప్రణాళిక అంటే తనకు దూరమైపోయిన తన స్వరూపంలో ఉన్న మనిషిని తనలో ఐక్యపరచుకునటానికి ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళికలో అంతకుముందు రక్షింపబడినవారు లేకపోతే ఆయన కొరకు అంతకుముందు సిద్ధపరచబడిన వారు ఆ ప్రణాళికలో ఒక భాగంగా ఉంటారు ఈ సత్యాన్ని నీవు నేను గ్రహించాలి అందుకే చాలామంది గ్రహించారు కాబట్టి ఈ రోజున రక్షింపబడిన క్రైస్తవుడు ఎవడు కూడా నిశ్శబ్దంగా ఉండడు కాదండి చాలామంది అంటూ ఉంటారు అయ్యో ఇతర మతస్థులైతే వాళ్ళు నమ్ముకున్న దైవాన్ని నమ్ముకుంటారు వాళ్ళు భక్తిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ క్రైస్తవులు ఏంటి వీధులంటే వెళ్తుంటారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎవరికి కనిపిస్తే వారికి ఏసుక్రీస్తు సర్వాధికారని దేవుడు ఆయన నమ్ముకోండి యేసు ప్రభువుని నమ్మండి అని చెబుతూ ఉంటారు అని చాలామందికి అర్థమవదు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటయ్యా మీరు మౌనంగా ఉండొచ్చు కదా మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు మీ ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా మీరు ఎందుకు అనేక మందికి యేసు ప్రభు గారి గురించి చెప్తూ ఉంటారంటే వాళ్ళకి తెలియదు ప్రీమియన్ వర్లరా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయనే లోకానికి అధికారి ఆయనే మార్గము సత్యము జీవము నిత్య జీవము చేరాలంటే ఆ పరిశుద్ధులైన దేవుడు ప్రభువు తప్పితే వేరొకరు లేరు ఈ సత్యాన్ని మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పాలి రక్షింపబడిన నీ బాధ్యత నా బాధ్యత ఇది కాబట్టి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని అందరికీ తెలియచెప్పడానికి ఈరోజు ప్రభు మనకిచ్చిన గొప్ప సాధనం ఈ యొక్క మరి మీడియా ఈ మీడియా ద్వారా ప్రభు మనకిచ్చిన తలాంతులను ప్రభు మనకిచ్చిన దివ్య దర్శనాన్ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి అందజేయాలి ప్రేమైన వల్లరా దేవుడు పక్షపాతి కాదు ఎవరైతే నిజముగా ఆయన పరిశుద్ధ సన్నిధులైన కుమారులుగా ఉంటారో ఎవరైతే వాళ్ళ తండ్రిని అయితే సుప్రభుని స్వైరక్ష స్వరక్షకునిగా అంగీకరించారో వారందరినీ కూడా ప్రభు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మనందరికి తెలుసు నూతన నిబంధనలో ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ మనం అంటాం స్వార్థికుడిగా బోధకుడిగానా ఉపదేశించేవాడు గాన దేవుడు నీకు ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం ద్వారా ప్రభునామాన్ని స్తుంచాలి ఈ యొక్క వార్తను అనేక మందికి చేరవేయాలి అందుకే ఆయన సంఘం గురించి కూడా మాట్లాడుతూ మనందరం కూడా అవయవములుగా ఉంటాం సంఘంలో మరి ఎవరి పని వారికి అదే అపస్తైన పౌలు కొరిందికి రాస్తూ ఉంటాడు కదా మరి బంగారువి ఉంటాయి కొయ్యవి ఉంటాయి వెండివి ఉంటాం ఉన్నా కూడా దేవుని తన పరిశుద్ధ సన్నిధిలో దేనికి అప్పచెప్పబడిన పని దానితో కొనసాగించుకోవాలి అని చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు మనము దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే దేవుడు తన పనిలో నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు కాబట్టి ఈ రోజున అభిషేక వార్త యొక్క ఛానల్ ద్వారా ఈ ప్రభు ఈ రోజున మనం ఈ విధంగా కలుసుకున్నామంటే తన దోసుని సహోదరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ కొర్నేలిని ఏర్పాటు చేసుకున్న దేవుడు కొర్నేలిని ఏర్పాటు చేసుకుని కొర్నేలిని మాత్రమే కాదు తన బంధువులను ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ఇంకా రోమా సైన్యంలో ఉన్న అనేక మందిని ప్రభువు రక్షించాడు వాళ్ళందరినీ రక్షించడానికి ఇక్కడ పేతుడిని సిద్ధబాటు చేశాడు అక్కడ కుర్నీలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ రక్షణ ప్రణాళికలో అంటే దేవుడు తన బిడలను అయితే రక్షించాలన్నా స్వస్థపరచాలన్నా అద్భుతాలు చేయాలన్న ప్రియమైన వర్లరా ప్రభువు నిన్ను నన్ను వాడుకుంటాడు ఆయన ఈ పనిని దేవదూతలకి అప్పచెప్పలేదు అని హెబ్రిగిన కథ రాస్తూ ఉంటాడు కదండి కాబట్టి ఆయన ఒకవేళ సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి ఆయన దేవదూతంలో కనుక ఏర్పాటు చేసుకుంటే ఒక్కరోజు ఒక్క క్షణంలో ఈ సువార్త అనేది ఈ సర్వసృష్టికి ప్రకటించబడుతుంది ప్రియమైన వర్లరా కానీ ప్రభుకు అది ఇష్టం లేదు ప్రభుకి ఏమి ఇష్టమై అంటే కనుక నిన్ను నన్ను ప్రభు తన స్వరూపంలో తీసుకున్నాడు కాబట్టి అనేక మంది ఆయన స్వరూపంలోకి రావటానికి నీవు నేను మన వెలుగును వారి ముందు ప్రసరింపచేయాలి కాబట్టి ఆది నుంచి కూడా ఈ విషయాన్ని మనం గమనిస్తే ప్రియమైన వల్లరా మనకు అర్థమవుతుంది ఈరోజు చాలామంది రక్షింపబడిన వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రక్షింపబడిన వారు క్రీస్తుని స్వరక్తముతో సొంత రక్షకునిగా అంగీకరించిన వారు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా దేవుని ప్రేమను ఇతరులకు చెప్పలేని స్థితిలో ఉన్నారు వారితో ప్రభువు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను వాడుకునటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవేళ ఆయన ఈ సువార్తను సర్వసృష్టికి చేర్చాలంటే పెద్ద సమయమే ఏం కాదు ఆయనకి కానీ సర్వాధికరణేషంతో నీ ద్వారా కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి ఆదికాండ గ్రంథంలో కనుక చూసినట్లయితే ప్రారంభంలోనే మనం చూస్తాం ఆది కాండం మొదటి రెండు అధ్యాయాల్లో చూస్తే దేవుడు నోటి మాట ద్వారా ఈ సమస్త సృష్టిని చేశాడు కదండి మనందరికీ తెలుసు ఇది కలుగుగాక వెలుగు చీకటి సృష్టి భూమి జీవరాస్తులు కలుగుగాక కలుగుగాక ఆకాశ పక్షులు చాలా సంతోషం మరి ఇన్ని కలుగు చేసిన దేవుడు ఎందుకు వాటికి పేర్లు పెట్టలేదు పేర్లు పెట్టే బాధ్యత ఎవరికిచ్చాడు తన స్వరూపంలో తాను ఏర్పాటు చేసుకున్న అధాముక భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి జంతు జీవరాశులన్నింటికి కూడా ఈ పేర్లు అయితే మనం పిలుస్తున్నాం ఇప్పుడు అవన్నీ కూడా ఆదాము ద్వారా పెట్టబడిన పేర్లు ప్రియమైన వర్లరా అంటే నా ఉద్దేశం ప్రభు యొక్క ఉద్దేశము ఈ సాయంకాల సమయంలో నీవు నేను అర్థం చేసుకోవాలా ప్రభు తన రక్షణ ప్రణాళికలో నిన్ను వాడుకునడానికి అని ఇష్టపడుతున్నాడు అయితే తన చిత్తాన్ని నువ్వు తెలుసుకుని జీవిస్తూ ఉన్నావా తర్వాత కనుక చూసినట్లయితే నోవహు క్లుప్తంగా పాత నిబంధనలు కొంతమంది వ్యక్తుల్ని నేను చూపిస్తాను ప్రియమైన వల్లరా నోవహు దేవుడు నీతిమంతుడైన నోహను చూశాడు చాలా సంతోషం చెప్పాడు నువ్వు నిల్లారహితుడిగా నువ్వు కనిపించావు ఆది కాండం మనం ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు భయంకరమైన పరిస్థితులు ఎన్నాయి అయితే వారిలో నీతిమంతుడిగా నోవహు కనపడ్డాడు దేవుడు నోవహను ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా దేవుడు సర్వ సృష్టిని లేకపోతే ఆయన సృష్టించిన సృష్టిని నాశనం చేయడానికి ఒక మంచి బోటు కలుగుగాక అంటే కలగకపోనా ఎందుకు నూట ఇరవై సంవత్సరాలు ఆ నోవాహను కష్టపెట్టి ఓడను తయారు చేపిచ్చాడు అర్థమవుతుందా కాబట్టి నోవహు రక్షింపబడటానికి అతని కుటుంబం రక్షింపబడటానికి ఒకవేళ ఎవరైనా ఒప్పుకుంటే బయట వారు కూడా వస్తే కనుక విశాలమైన ఒక నావ లేకపోతే ఒక ఓడ ఒక ఆర్క్ తయారు చేయబడింది అయితే దేవుడు అంతవరకు నోటి మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు నోటి మాటతో ఆర్కని చేయలేదు కానీ ఆ యొక్క చితి సారకము మానుతో ఆ ఓడను కట్టాలనే కొలతలన్నీ కూడా నోవాహుకు ఇవ్వటం జరిగింది ప్రియమైన వాళ్ళు దీనితో మనకి అర్థమవుతూ ఉండాలి ఆయన రక్షణ ప్రణాళికలో ప్రభువు తన స్వరూపములున్న బిడలను వాడుకుంటాడు కాబట్టి ఆయన చేతుల కింద ఆయన బలిష్టమైన చేతుల కింద మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అందుకే పిలు చెప్తూ అంటాడు కదా నేను ఏమైనా అది కేవలం దేవుని దయ ఇది నేను ఏదైనా చేయగలుగుతున్నానంటే అప్పస్తేనే పౌలు అంటాడు కేవలం దేవుని దయ వల్ల దేవుని శక్తి వలన మాత్రం నేను చేస్తా ఉన్నాను కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈరోజున ప్రభు నిన్ను నన్ను ఆయన పరిచర్యలో ఏ విధంగా వాడుకుంటాడు అని నువ్వు అనుకోవద్దు అయ్యో నన్ను ఏ విధంగా వాడుకుంటాడు నేను ఏపాటి వాడిని నేను ఎలాంటి వాడని ప్రభు నన్ను కూడా వాడుకుంటాడా వాడుకుంటాడాయన ఆయన వాడుకుంటాడు ప్రియమైన వారులరా నిన్ను నన్ను ప్రేమించాడు నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు ఈ యొక్క పరిశుద్ధమైన రక్తం ఇచ్చి మనల్ని విడుదల చేసి మనల్ని విడిపించాడు కాబట్టి ఇంకా అనేక మంది ఎవరైతే ఈ లోకంలో ఏసు ప్రభుని ఎరుగక ఉన్నారో వారందరినీ కూడా విడిపించడానికి ఆయన నిన్ను నన్ను ఒక సాధకంగా వాడుకుంటూ ఉన్నాడు పాత నిబంధనలు రెండవ రాజుల గ్రంథంలో ఒక మాటను మనం చూడవచ్చు ప్రియమైన వాళ్ళ రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయంలో నేను ఒక మాటను ఒక సందర్భాన్ని చూపించి ముందుకు వెళుతాను రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో ఒక వాగ్దానాన్ని అక్కడ మనం చూస్తాం ప్రియమైన వాళ్ళు ఏడవ అధ్యాయం ఏడవాధ్యాయం అక్కడ ఎలిష ఈ విధంగా రాజుతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఎలుష రాజుతో ఇట్లా అన్నాడు ఏమన్నాడు యహోవా యహోవా మాట అలకించుము యహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు షామ్రోను ద్వారమందు రూపాయి ఒకంటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకంటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిను ఇది బాగా గమనించాలి మనం అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకుని అధిపతి ఎట్లా అంటాడు ఏమంటాడు ఏహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఎలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరీయగా అతడు నీవు కన్నులారా చూస్తావు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పను ఈ సందర్భం మనకు తెలుసు షంబ్రూణ మీద ముట్టడి దెబ్బ వేయటం జరిగింది రాజు చాలా భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఎలిషతో ప్రభువు మాట్లాడాడు ఎలుష ఉన్నది ఉన్నట్టుగా రాజుకు తెలియ చెప్పాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు రేపటికి ఆ సమయానికి ఆ విధంగా మరి మిక్కిలి విస్తారమైన ఆహారం రావాలి వస్తుంది అని ప్రభువు చెప్పేశాడు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఆహారం రావడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ స్టోరీ అర్థమవుతుంది ఏడవ అధ్యాయం మూడవ వచ్చిన భాగం అక్కడ చూడండి అప్పుడు పట్టణపుగ్గుమ్మం వద్ద నలుగురు కుస్తు ఉండగా వారు ఒకరిని ఒకరు చూసుకుని మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలేను పట్టణంలోకి పోవుదుమా పట్టణముందు ముందు క్షామముందున్నది అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరక కూర్చున్నాను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోదాం రండి వారు మనల్ని బ్రతుకునిచ్చిన బ్రతుకుదుము మనల్ని చంపినమా చెత్తమని చెప్పుకొని సంధ్య చీకటి ఎందు సిరియనుల దండుపేటలనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగం ఏదో ఒక రాగా అచ్చటి ఎవరూ కనబడకపోయి నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నానంటే ప్రభువు తన బిడల పట్ల చేయవలసిన అద్భుతం తన దాసుడైన ఎలిషియా ద్వారా బయలుపరిచాడు అయితే తన దాసుడైన ఎలిషా ద్వారా బయలుపరిచిన వాగ్దానం నెరవేరడానికి ఒకటి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక నలుగురు కుస్తు రోగులు ఎవరైనా కుస్తు రోగుల వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటారా మెట్టుకు వాళ్ళు గ్రామం వెలుపల ఉన్నారు ప్రియమైన వాళ్ళరా కదా వాళ్ళు బహిష్కరించబడినవారు గ్రామం వెలుపలా ఉన్నారు గ్రామంలోకి వెళ్దామంటే అక్కడ కూడా భయంకరమైన క్రోగం ఉంది కరువు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనకు ప్రయోజనం లేదు పోనీ ఇక్కడే ఉందామంటే ఇక్కడే చచ్చిపోతాం కాబట్టి ప్రాణానికి తెగించి ఆ దండులోకి వెళ్దాం ఒకవేళ బ్రతకనిచ్చి వాళ్ళు తినగా మిగిలింది ఏమన్నా ఉంటే వాళ్ళు మనకు తెలుసు కదా సైన్యంలో దుబాయ్ ప్రాంతంలో మేము చూసే ఉండేవాళ్ళం గతంలో ఎక్కడన్నా సైనికులు కానీ ఆ పోలీసు వారు కానీ ఉంటే దాతృత్వంతో ఉంటారు వాళ్ళు వాళ్ళు తిన్నది మిగిలింది పడవేరు ఆ పని చేసుకునే కూలీలకి వాళ్ళకి పెడతా ఉంటారు నాకు అదే గుర్తుకొస్తుంది ఈ సందర్భం చూసినప్పుడు ఎందుకంటే అటువంటి అనుభవాలు దుబాయ్ ప్రాంతంలో నేను చూడటం జరిగింది ప్రియమైన వాళ్ళారా కాబట్టి వీళ్ళు అనుకుని ఉండొచ్చు బహుశా మనకు కృషి రోగులు కాబట్టి సిరియన్లు ఏమైనా దయ చూపించి ఏదైనా ఆహారం పెడతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్లు మూడు ఆప్షన్లు మూడు కూడా వరస్ట్ ఆప్షన్లే మనకు చూడండి ఏదైనా ఆప్షన్స్ వస్తే ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఆప్షన్స్ వస్తాయి కానీ వీళ్ళకి అక్కడున్నా చేస్తారు ఒకవేళ గ్రామంలోకి వెళ్ళినా కరువు వాళ్ళు చేస్తారు ఒకవేళ సిరియా దగ్గరికి వెళ్తే సిరియన్లు కూడా వాళ్ళని చెప్పితే కనుక అక్కడ వాళ్ళు చేస్తారు కాబట్టి మూడు వరస్ట్ చాయిసెస్ ఉన్నాయి అయితే ఏదో ఒక వరస్ట్ వరెస్ట్ చాయిస్ని ఆ జస్ట్ వాళ్ళు సిరియన్ల గుంపులోకి వెళ్ళారు అక్కడ జరిగిన సన్నివేశం మనకు తెలుసు విస్తరించి చెప్పడం వల్ల సమయం చాలా అవుతుంది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఇక్కడ ఈ నలుగురు కుస్తు రోగుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తద్వారా దేవుడు ఎలుష ద్వారా ఏదైతే వాగ్దానం చేస్తాడు రేపటి ఈ రోజుకి మిక్కిలి విస్తారమైన ఆహారం వస్తుందని ఆ విధంగా ఆహారం జరగడం జరిగింది ప్రియమైన వల్లరా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నది దేవుడు చేసే అద్భుతాలు ప్రత్యక్షంగా నిన్ను నన్ను అని ఏర్పాటు చేసుకుని మన ద్వారా మాత్రమే చేస్తాడు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే కనుక ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని తెలియపరచడానికి ఆయన యొక్క సాక్ష్యాన్ని నువ్వు చెప్పడానికి ఏసు యొక్క జననం ఏసు యొక్క మరణం ఏసు యొక్క పునరుద్ధానం ఏసు యొక్క రెండు రాకడ గురించిన విషయాలు అనేక మందితో నువ్వు పంచుకోవాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే అపుస్సైన పౌలు అపోస్తైన పౌలు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాడు అపోస్తులకు పత్రిక తొమ్మిదవ అధ్యాయం అపోస్తలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ మనం చూస్తాం వాడన అపోస్ట్ అయిన పౌలు ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను ఆ కొంత రక్షించాలని చెప్పేసి ఎలాగైనా సరే ప్రయాస మనందరికీ తెలుసు అపోస్త పౌరు రాసిన పద్నాలుగు ఉత్తరాలు అపోస్తుల కార్యాల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ప్రియం వల్లరా కొందరినైనా రక్షించాలని లేదా తన తన తోటి వారితో తన స్వజన్లలో రోషము పుట్టించి వాళ్ళని ప్రభు కొరకు సంపాదించాలని ఏ విధంగా ప్రయాసపడ్డాడో మనకు తెలుసు అయ్యో సువార్త ప్రకటించకపోతే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు చెప్పాడు అంటే ప్రియమైన వాళ్ళరా అంటే ఆయన రాజ్య విస్తరణలో ఆయన చేయవలసిన పనిని ఆయన గమనించాడు ఇవే చూడండి ఒక అపోజిట్ పౌలు రక్షింపబడే సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే ఈవెన్ అపోజిట్ పౌలు రక్షింపబడే సందర్భం కూడా అక్కడ అననీయాన్నితో ప్రభువు మాట్లాడాడు ఇక్కడ అపోజితైన పౌలు అంటే సభలుగా ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడాడు కాబట్టి ఈ రోజున ఈ రక్షణ సువార్తను నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎక్కడ తీసుకెళ్లాలన్నా నీ కొరకు నువ్వు ఎక్కడైతే ఏ స్థలంలో అయితే ప్రకటించాలో ఆ స్థలాన్ని సిద్ధపరిచేవాడు ప్రభువే అక్కడ పేదూర్ని సిద్ధపరిచిన ప్రభువు ఇక్కడ కొర్నీలను సిద్ధపరిచిన దేవుడు నీకు తెలుసు ప్రియమైన స్నేహితుడు కాబట్టి నువ్వు అనుకోవద్దు అయ్యో నేను ఏపాటి వాడిని నా మాట ఎవరైనా వింటారా నా సాక్ష్యం ఎవరైనా వింటారా అని వల అనుకుంటే కనుక ఒక్కసారి సమరయ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకో యహాను సువత నాలుగవ అధ్యాయం యహా సమరయ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకో ఎవరామే అప్పటికే ఐదు మందితో తన కాపురాన్ని వెలగుచ్చింది ఐదుతో ఐదుగురుతో సంసారం చేసింది ఇప్పుడు ఆరో వాడితో ఉంటుంది అయినప్పటికీ ప్రభు ఆమె జీవితాన్ని ఆమెకు బయలుపరుచున్నప్పుడు ఆమె అనుకోలేదు అయ్యో ఒక వేష్యను లేకపోతే నేనొక పనికి మాలిన దానిని నా మాట అనుకోలేదు వెంటనే ఆ కొండ అక్కడ విడిచిపెట్టింది పరుగు పరుగునా పట్టణంకి వెళ్ళింది ఆ సమరయ స్త్రీ ఆ గ్రామస్తులందరికీ తెలియ చెప్పింది అయ్యో నాతో చేసిన వాడు అది నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆ స్థలంలో ఉన్నాడు ఆయనే రక్షకుడు ఆయనే మెస్సియా అని ఆమె ఊరురా పరుగు పరుగుని వెళ్ళి చెప్పింది కాబట్టి వాళ్ళందరినీ తోడుకుని వచ్చిన ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఈ రోజున ప్రభు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మాట్లాడే మాట్లాడండి ఆయన నిన్ను వాడుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు పెద్ద ప్రసంగం చేయకపోవచ్చు అందరూ ప్రసంగం చేయలేరండి లేకపోతే నువ్వు గొప్ప మర్మాలు తెలియపరచలేకపోవచ్చు కానీ అంత మాత్రాన నువ్వు అనుకోవద్దు అయ్యో నేను ఎందుకు పనికిరాను ఎవరో ఒక పెద్ద సేవకుని చూసి టీవీలో అనేక మార్లు కనిపిస్తున్న దైవ సేవకులను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అయ్యో వాళ్ళంటే గొప్ప వాళ్ళు అనుకోవద్దు దేవుడు ప్రత్యేకించి నీ మీద దృష్టి ఉంచాడు ఈ సాయంకాల సమయంలో అభిషేక వార్త కార్యక్రమం ద్వారా ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు ఈ రాత్రి ఆయన స్వార్థ పని కొరకు నేను సిద్ధపరచడానికి ప్రభు ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి కాల సూటిగా నీతో మాట్లాడుతున్న ప్రభువు ఒకవేళ అటువంటి సమరై స్త్రీనే ప్రభువు ఏర్పాటు చేసుకుని ఆమె చెప్పిన మాటలను బట్టే అనేక మందిని ప్రభు సంపాదించుకున్నాడంటే ఎంతో శ్రేష్టమైన వాడవు ప్రియమైన స్నేహితుడా ప్రిమైన సహోదరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షిస్తున్న నీవు ఎంతవరకు ప్రభువు కొరకు ఆత్మలు సంపాదిస్తున్నావు ఎంతవరకు ఆయనే అందరికీ ఏసుకృష్ణ అందరికీ ప్రభు అని చెప్పగలుగుతున్నావు నేను పాత నిబంధనలో కొంతమందిని ఇప్పటికే మీకు చూపించాను ఇంకా 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 ఏదైనా చూపించవచ్చు ప్రియమైన వాళ్ళరా పాత నిబంధనలు అపోస్తులైన క్షమించండి కొత్త నిబంధనలు అపోస్తులు అపోస్తులు ఎటువంటి అద్భుతాలు చేస్తారో వాళ్ళు వాడబడటానికి దేవుడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడో మనందరికీ తెలుసు కాబట్టి ఈ ఈ సాయంకాల సమయంలో పనికి రాని దానినని పనికి మాలినవాడనని నువ్వు అనుకోవద్దు ప్రభు దృష్టి నీ మీద ఉంది ఇప్పటి వరకు నీ జీవితం ఏ విధంగా ఉన్నా సరే ఒకవేళ నువ్వు రక్షింపబడి కూడా అనేక సంవత్సరాలుగా ఏమీ ఫలములు లేక ఎవరికి నీ సాక్ష్యాన్ని చెప్పుకోకుండా కేవలం నీ జీవితాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటే ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అనుకుంటున్నావు అయ్యో నేను అంత పరిశుద్ధింక అవ్వలేదండి నేను ఇంకా గొప్పవాడిని అవ్వలేదండి అంత మాటగారిని అవ్వలేదని నువ్వు అనుకుంటున్నావేమో అది నీ స్వశక్తి కానీ ప్రభు నీ స్వశక్తి మీద ఆధారపడి పరిచయం చేయమంటలేదు ప్రభు చెప్తున్నాడు కేవలం నువ్వు బూరవగా ఉంటావు మాత్రమే మాట్లాడేది నేనే చూడండి పాత నిబంధన కాలంలో ఒక దైవజనుడిని పోషించడానికి మనం చూస్తాం అక్కడ రాయబడి దేశ ప్రభువు గారు కూడా ఆ మాట చెప్పాడు దైవజనుడైన ఏలియాని పోషించడానికి యూదుల్లో అనేకమంది శ్రేష్టమైన విధవరాలు ఉన్న అనేకమైన ధలవంతులు ఉన్న అనేక మంది ఉన్న ప్రభువు ఒక పేద విధవరాలు దగ్గరికి ఆ యొక్క ఏలియాని పంపించడం జరిగింది సారేపతిలో ఉన్న ఆమె కంటే శ్రేష్టమైన వాళ్ళు ఈ యొక్క యుదయ ప్రాంతంలో లేరా అంటే ప్రియమైన వారులరా చాలామందే ఉన్నారు ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడో చూడండి అక్కడ ఏలియాకి ఆహారం ఇచ్చింది ఎవరు రాజుల గ్రంథంలో మనం చూస్తాం ఈ విషయాలు పదిహేడు పద్దెనిమిది అధ్యాయుల్లో మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ మొదటి రాజుల్లో అక్కడ ఏలియాకి ఆ యొక్క కెరీతు వాకు దగ్గర ఆహారం పట్టుకొచ్చింది ఎవరు ఎవరు పట్టుకొచ్చారు కకోలములు తెలుసా కాకి యొక్క స్వభావం నీకు తెలుసా ప్రియమైన స్నేహితుడ మనందరికీ బాగా తెలుసు మన ఊర్లో కాకులు చాలా విధంగా ఉంటాయి చాలా చాలా కాకులు ఉంటాయి ఎంతో స్వార్థపరమైన కాకి మనందరికీ తెలుసు పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉంటే ఏదైనా లాక్కుపోతూ ఉంటుంది ఇతర పక్షులు అవి కూడా అంత సాహసం చేయవు కానీ బాగా స్వార్థపూరితమైన పక్షిగా మనం చూస్తూ ఉంటాం ఎవరైనా తిట్టాలన్నా నిందించాలన్నా మాకులకు కొంచెం నల్లగా ఉంటే కలర్లో కూడా నిందించడానికి కూడా కాకినే వాడుకుంటూ ఉంటారు అటువంటి కాకుల్ని ప్రభు తన దోస్తుడైన ఏలియాకు ఆహారము తెచ్చేదానిగా చేస్తాడు నీకు తెలుసా పాత నిబంధనలో నోవాహు సమయంలో జరిగిన విషయం నీకు తెలుసా స్నేహితుడ సహోదరి ఇక నీళ్లు ఇంక పోయినాయో లేదా అని ఆ యొక్క నోవా ఆ నోవహు ఆ ఓడలోంచి కాకిని పంపించినప్పుడు దానికి మధురమైన ఆహారం బయట ఉంది నీటిలో శవాలు కాబట్టి అది తిరిగి రాలేదు దానికి మాంసము కనిపించిందంటే అది ఎంత కుళ్ళిపోయినా ఆ పేగుల్ని లాక్కుని లాక్కుని తినే స్వభావం కాకి స్వభావం కాబట్టి ఆ రోజున ఆ యొక్క నోవాహు ఆ కాకిని పంపితే ఆ అయితే తిరిగి వచ్చింది కానీ దానికి కాలు అనుకుంటా స్థానం లేదు కాబట్టి కాకైతే రాలేదు ఎందుకో తెలుసా కాకి శ్రేష్టమైన మాంసము కుళ్ళిన మాంసము నీటి మీద కనపడుతూ ఉంది అటువంటి కాకిని ప్రభు తన నోటిని బంధించి తన బిడ్డ అయినా తన దోసు ఏలియాకు ఆహారము తేవడానికి కాకిని వాడుకున్నాడు కాబట్టి నువ్వు మనకు నేను ఎందుకు పనికిరాని వాడానండి నా జీవితం చాలా ప్రస్తుతమైన జీవితం నిజమే ఒకప్పుడు దౌర్భాగ్యుడను ఒకప్పుడు పాపిని ఒకప్పుడు అన్యాయస్తుడును అని అపోస్తని పౌలు చెప్తున్నాడు అపోస్తైన పౌలు మాత్రమే కాదు నాలంటే అనేక మంది చెప్పే మాటలు అవైపు ఒకప్పుడు దారి తెన్ను తెలియని జీవితాలు ఒకప్పుడు లోకం వైపు పాపం వైపు ఆకర్షించిన జీవితాలు కానీ రోజున ప్రభువు తన ప్రేమను బట్టి నన్ను రక్షించి తన చేతిలో పాత్రగా వాడుతున్నాడనే సాక్ష్యాన్ని చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టి ఎంతటి పరికమాలిన దాన్నైనా ప్రభువు వాడుకునేవాడు కాబట్టి ఈ సమయంలో నీవు నేను కూడా ప్రోత్సహింపబడాలని నేను చెప్తూ ఉన్నాను ఈ మాటలు పౌల కంటే సవులు కంటే మహాభయంకరమైన హింసకులు మీరు కాదు నేను కాదు అనేక మందిని హింసించాడు ఏసు నామము వినిపిస్తే చాలు రేగిపోయేవాడు చెలరేగిపోయేవాడు వాళ్ళని వాళ్ళ రక్తం కళ్ళు చూడుకోకుండా ఉండేవాడు కాదు అటువంటి వ్యక్తి దూషకుడు నింద చెప్తాడు పాపుల్లో ప్రధాన పాపిని అని చెప్తూ ఉంటాడు అక్కడ అటువంటి వాడినే ప్రభువు ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క అభిషేక అభిషేకం అది ఈ వార్త అనే ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్న స్నేహితుడా సహోదరుడా ఎంతవరకు క్రీస్తుకు క్రీస్తు కొరకు నువ్వు వాడబడుతూ ఉన్నావు క్రీస్తు తన సంకల్పంలో నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన చేతులు ఎంతవరకు పెడుతున్నావు నీ జీవితం ఒకవేళ నీకు నీవుగా అనేక మందికి ఏదో చేయాలనుకుంటే ఏమి చేయలేవు మనం సున్నా మన జీవితం ఈరోజున చాలామంది తెలుసుకున్న విషయం అదే ఒకప్పుడు మనిషి అనుకున్నాడు నేను చాలా చంద్ర చంద్రమండమంలో చంద్ర మండలంలో లేదా చంద్రుని మీద నివాసం ఏర్పాటు చేయగలవను అనుకున్నాడు ఎంతటి జ్ఞానం అంటే అబ్బో ఇక చెప్పలేకపోయాడు మనిషి ఇంత కాదు ఈ ఈరోజున కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఎంతటి వాడువైనా నువ్వు రాజువైనా నువ్వు అధికారివైనా నువ్వు ధనవంతుడివైనా నువ్వు అంతగాడువైనా అన్ని విషయాలు కూడా మనం ఇండియాలో చూడొచ్చు ప్రియమైన వాళ్ళరా ఒకప్పుడు అయితే చెప్పుకునేవాడు కరోనా పాజిటివ్ ఈ రోజున సుప్రీం పవర్ ఎవరి చేతిలో ఉందో ఇండియాలో కరోనా పాజిటివ్ బ్యాంక్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ధనవంతులు మిలియనేస్ ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్లో అయ్యో ఈ ఆటగాడు ఎంత గొప్ప ఆటగాడు అని ఒకప్పుడు చెప్పుకునేవాడు పాజిటివ్ అర్థమవుతుందా కాబట్టి కాబట్టి మనిషి వెర్రయి వీగిపోతున్న సమయంలో ప్రభు సూటిగా తన సంకల్పంలోనే ఈ వైరస్ వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను ఇది అపవాది పన దేవుని పన లేకపోతే మనిషి యొక్క స్వయంకృత అపరాధమా పక్కన పెట్టు కాకపోతే ఇంతగా గోజాడిన నిజముగా మరణపెట్టినా లక్షలు కోట్ల మంది అనుక్షణము చైని చైన ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నా ఇంకా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మనం విడుదల పొందట్లేదు అంటే గనుక దేవుని చిత్తం ఇంకా ఉంది ఇంకా అనేక మంది మారు మనసు పొందవలసిన వారు ఇంకా మనిషి తన వాస్తవిక స్థితిని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ఇంకను ఈ యొక్క భయంకరమైన ఉపద్రవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు కాబట్టి రక్షింపబడింది నువ్వు సైలెంట్గా ఉంటే ప్రభు ఈ రాత్రినితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాయంకాలం ప్రభునితో మాట్లాడుతున్నాడు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించబడిన నీవు ఆయన యొక్క గుణ లక్షణములను ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి ఏసే రక్షకుడని అనేక మందికి తెలియచేయాలి మనం చూస్తూ ఉంటాం ప్రయోజనమైనది అపస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఇరవైలో ఈ మాటను మనం చూస్తాం ఈ సందర్భంలో అపస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఇరవైలో ప్రభువు అక్కడ అపస్తున గ్రంథైన లోక మాట్లాడుతూ ఉంటాడు చెప్తూ ఉన్నాడు అక్కడ రాజుతో ఈ మాటలు అపోస్తుల గ్రంథం ఇరవై ఇరవై మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటించను మీకు తెలియచేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన ఏ సుక్రీస్తునందు యూదులకును గ్రీసు దేశను ఎలాగూ సాక్షిమిచ్చుచుండి సాక్షిమిస్తూ ఉన్నారు వాళ్ళని రక్షించినవాడు మనల్ని రక్షించిన వాడు కాబట్టి ఏ శని చెప్పకుండా ఉండలేను అని ఒక సోదరుడు పాట రాయటం కూడా మనం చూస్తుంటాం ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు స్తోత్రార్హుడు ఆయన సర్వాధికారైన ప్రభువు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన నీవు ఈ వార్తను అందిస్తున్నావా లేకపోతే మౌనంగానే నీ జీవితాన్ని గడిపేస్తున్నావా ఒకవేళ నేను పనికిరాని వాడిని అయ్యో నాకెందుకులే మా పాస్టర్ గారు చూసుకుంటారు లేకపోతే పలానా సేవకుడు బాగా చెప్తున్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు నువ్వు అనుకుంటున్నావా దేవుడు తన ప్రణాళికలో ఈరోజు నేను దృష్టించాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క అభిషేక వార్త కార్యక్రమం ద్వారా ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఒకప్పుడు బానిసగా కొనిపోబడిన ఒక చిన్నది నయమాను యొక్క కుస్తిరోగాన్ని చూసిన చిన్నది అయ్యో నా ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని ఆశపడింది ఎందుకో తెలుసా నా ప్రవక్త జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి నా ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్తే స్వస్థపరచబడతాడు అనే సత్యం ఆ యొక్క బిడ్డకు తెలుసు కాబట్టి తను పని మనిషైనా తను ఒక పేదరాలైనా నా మాట మా రాజు వింటాడు ఇంట్లో అనుకోలేదు కానీ ఆ విషయాన్ని తెలియ చెప్పింది నడిపించిన వాడు దేవుడే ఎలీషాని సిద్ధపరిచిన వాడు దేవుడే ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఈ సాయంకాల సమయంలో నువ్వు ఎవరువు నువ్వు ఎంత ఎటువంటి స్థితిలో ఉన్నావు నీ పొజిషన్ ఏంటి అయ్యో నా మాటలు ఎవరు వింటారని నువ్వు ఒకళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటే గనక ప్రభువు ప్రభువు ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను వాడుకుని ప్రభు అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు నిన్ను వాడుకుని ప్రభు సువార్తను ప్రపంచానికి అందజేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ రోజున నేను నిశ్చయంగా మీతో చెప్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ఈ పేజ్ని ఏర్పాటు చేసి ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి ఇదిగో తండ్రి దుబాయ్లో ప్రాంతంలోనే నన్ను ఏర్పాటు చేసుకున్న ప్రభు దానికి ముందుగా ఆ సోదరుని ఏర్పాటు చేసుకుని ఈ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది ఇది సత్యం ప్రియమైన వర్లరా మీ మధ్యకు నేను రావటానికి ప్రభు తన ఉద్దేశం ఉంది రాత్రి కాబట్టి నేను ఈ విధంగా మీ మధ్యకు రావటానికి తన దోసుని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క పేజ్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో ఆయన చేతులకే మన జీవితాన్ని అప్పచెప్పేద్దాం మన దగ్గర ఏమున్నా సరే ప్రభు అద్భుతాలు చేయాలి నిజమే చేస్తాడు కానీ నీ దగ్గర ఉన్న కొంచెమే మనందరికి తెలుసు మతి మార్కు వార్తల్లో ఐదు వేల పురుషులకి ఐదు వేల మంది పురుషులకి ప్రభువు ఆహారం పెట్టాడు అంటే అక్కడ చిన్న బిడ్డను వాడుకున్నాడు ప్రభువు చిన్న బిడ్డ చేతిలో ఉన్న ఆ రెండు ఆ చేపలు ఐదు రొట్టెలను ప్రభు వాడుకున్నాడు ఏ ప్రభు ఊరికినే ఆయన ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు లీనమైపోయారు మూడు రోజులైపోయింది వాళ్ళు వాళ్ళ యొక్క ఆహార జీర్ణ వ్యవస్థను ప్రభువు ఆపలేడా భయంకరమైన మత్స్యము సముద్రంలో నోట్లోకి ఏమైనా వెళ్తే వెంటనే ఒక ఐదు నిమిషాల్లో అరగొట్టుకోగలిగే శక్తి ఉన్న ఆ యొక్క థిమింగ్లానికి దేవుడు తన ఆహారము తీసుకున్న వెంటనే అరగకోక ఉండగా యోనా గారిని నమలకోక ఆఫ్ చేయలేడా ఆఫ్ చేయలేదా ఆఫ్ చేశాడు మత్స్యం యొక్క జీర్ణ వ్యవస్థను ఆఫ్ చేశాడు ఒకప్పుడు భయంకరమైన సింహాల బోనులో మనం చూస్తూ ఉంటాం దాని ఏలును మనిషి దగ్గరికి రాకముందే తర్వాత మనం చూస్తే ఎముకలతో సహా నమలి మింగేసే అంతటి భయంకరమైన సింహాలను మనం అక్కడ చూస్తూ ఉంటాం సింహాల నూలను మూయలేదా ప్రభు తన దాసుడైన దాని ఏలను రక్షించడానికి సింహాల నూలను మూయగలిగిన దేవుడు మూసాడు అలాంటిదప్పుడు ఈ ఐదు వేల మందికి ఆహారము ఆహా ఆకాశాన్ని కురిపించలేడా లేకపోతే వారికి అసలు ఆకలేవక చేయలేడా చేయగలడు ప్రియమైన వర్లరా కానీ నీకు నాకు ఒక పాఠం నేర్పడానికి ప్రభువు నిన్ను నన్ను బలపరచడానికి ప్రభు ఆ చిన్న బిడ్డను వెను ఆ చిన్న బాడ దగ్గర ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ఇంచుమించి ఇరవై వేల మందికి ఆహారంగా పెట్టడం జరిగింది నీకు అర్థమవుతుందా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ విధంగా ప్రభు కొరకు వాడబడతావు నాకు తెలియదు నీ చేతిలో ప్రభు ఏ ఒక అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడో నాకు తెలియదు కానీ నువ్వు చేయి ప్రభువా నువ్వు ఇచ్చిన కృపావరాల్లో ఏ కృపావరంతో నేను ముందుకు వెళ్ళగలను ఏ విధంగా నీ కొరకు నేను పని చేయగలను పాటలు పాడగలనా నిస్వార్థంగా పాడు ఎవరెవరో పాడినవి పేదాలు మెదిపి సుత్తు కొట్టుకో నీ హృదయంలో నుంచి రావాలి ఆ స్థుతి ఆ విధంగా దేవుని స్థుతించు ఒకవేళ పరిచర్య నిస్వార్థంగా చేయి అపోయినా పౌలు తిమోతికి రాశాడు తీతుకు రాశాడు పరిచయ చేస్తే ఎట్లా ఉండాలి వాక్యం చెప్తే ఎట్లా ఉండాలి దైవజన్యణ తిమోతికి చెప్తూ ఉంటాడు ఆ విధంగా నువ్వు ఆయన చేతులని జీవితాన్ని పెట్టు ప్రియమైన స్నేహితుడా సహోదరుడా తప్పనిసరిగా ప్రభు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు బలవంతుని చేతిలో ఉంటే కనుక తప్పనిసరిగా నీ విశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు ప్రభువు చేయటానికి ఇష్టపడుతున్నాడు నలుగురు కుస్తు రోగుల్ని వాడుకొని ఆ సోమరూను ప్రాంతంలో ఆ ప్రాంతంలో విస్తారమైన ఆహారాన్ని ప్రభువు ఇవ్వచ్చాడు ఒక చిన్న బిడ్డను దేవుడు ఏర్పాటు చేసుకుని తన దగ్గర ఉన్నవి ఆయన చేతిలో పెడితే ఇరవై వేల మందికి ఆహారాన్ని ఇవ్వగలిగాడు ఒక సొరు ఒక చిన్నది ఒక చిన్న సాక్ష్యం చెప్తే నా యొక్క సొంత ఊర్లో ఎలిషి అనే ప్రవక్త నాడు దైవజనుడు ఉన్నాడు అని ఆయన గురించి చెప్తే ఆ నయోమాను కుస్ రోగాన్ని తీయటానికి ఒక బిడ్డను వాడుకున్నాడు ఈ విధంగా కోకొల్లాలు ప్రియమైన వాళ్ళు పరిశుద్ధ లేఖన భాగంలో మార్క్సు రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం మార్క్సు వార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి కనుక చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు అక్కడ ఒక నలుగురు చేత ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటాం ఒక వాయు గలవాడిని ప్రభు స్వస్థపరిచిన సందర్భం చూస్తే అక్కడ మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి చూద్దామా మార్క్సు వార్త రెండవ అధ్యాయం మార్క్సు వార్త రెండో అధ్యాయంలో ఈ మాటలు మనం చూడొచ్చు ప్రియమైన వర్లేరా చూద్దాం అక్కడ ఏముంది మొదటి వచ్చిన నుంచి చూద్దాం కొన్ని దినములైన పిమ్మట ఆయన మనల కపెర్ణంలోకి వచ్చను ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చిన కనుక వాకిటి అయినను స్థలము లేకపోయాను ఆయనకి వారికి ఏమో బోధించు ఇక్కడ బాగా గమనించాలి విషయం ఇక్కడ ఏమంటాడు కొందరు పక్షవాయుగల యొక్క మనుషుని నలుగురు చేత మోహించుకొని చాలామంది ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మీరు విని ఉంటారు నేను చూడం చాలాసార్లు ఈ వాక్యాన్ని ఎట్లా బోధించానంటే నలుగురు చాలా విశ్వాసం కలిగిన ఉన్న కలిగి ఉన్నారు ఆ నలుగురు వారి విశ్వాసాన్ని చూపించారు కాబట్టి ప్రభువు స్వస్థపరిచాడని నిజమే కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది ఇంకొక విషయాన్ని ప్రభువు ఇంకోసారి చాలాసార్లు చేతున్నప్పుడు బయలుపరిచాడు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క అద్భుతాన్ని జరగటానికి కారణం ఎవరో తెలుసు అసలు అసలు ఈ అద్భుతాన్ని ఈ విధంగా జరగడానికి ఆ కు ఆ పక్షవాయు బాగుపడటానికి పేర్లు చెప్పబడని కొందరు అక్కడ చూడండి కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకున్నారు ఆ నలుగురు కూడా పనివాళ్ళు అయితే ప్రభువు వారి విశ్వాసాన్ని చూసంటే అంటే ఎవరి విశ్వాసం చూశాడు అంటే ఈ నలుగురిదో లేకపోతే మోసుకొచ్చిన వారితో దాన్ని నేను అనుకుంటా లేదు ఎందుకంటే ఆయన హృదయాంతరంగం లేరిగిన దేవుడు హృదయాన్ని లక్ష్యం చేసే దేవుడు హృదయాన్ని చూడగలిగిన దేవుడు మనందరికీ తెలుసు సమయలతో ప్రభువు మాట్లాడతాడు మనుషులు పై లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని లక్ష్యం చేస్తాను హృదయాన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి కొందరు మనుషులంట మరి వాళ్ళు ప్రభు యొక్క ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి చేర్చబడితే తప్పనిసరిగా స్వస్థపరచబడతారు అని చెప్పేసి అనుకున్నారంట ఆ కొందరి పేర్లు చెప్పబడలేదు ప్రియమైన వాళ్ళరా ఈ రోజున ఏదైనా చిన్న పని చేస్తే మనం అమ్మో మన పేరు ఫేస్బుక్లో పెద్ద హెడ్డింగ్ లేకపోతే ప్రసంగం లేదు ఈ రోజున మీరు చూస్తూ ఉండండి ఆ సహోదాను కూడా అర్థమవుతూ ఉంటుంది ఎవరైతే అభిషేక వార్త ఛానల్లో పెద్ద పెద్ద స్పీకర్లు రారు మీ పేజీలోకి ఎందుకో తెలుసా మీలాంటి చిన్న చిన్న పేజీల్లో మాట్లాడితే వాళ్ళు ప్రెస్ తేజ్ ఫీల్ అవుతారు అంటే నా ఉద్దేశం కించిపరచాలని కాదు ప్రియమైన వాళ్ళరా ఈరోజు నా పేరు పెద్ద పోస్టర్ వేయకపోతే ప్రసంగాలు చేయరు రకరకాలుగా డెకరేషన్ స్టేజ్ లేకపోతే ఆ స్టేజ్ మీద నిలబడరు పేరు కావాలి అయితే ప్రభు ప్రభు నీతో నాతో ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నది ఏంటంటే ఇక్కడ ఇదిగో ప్రభు కొందరి విశ్వాసాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు ఆ కొందరు ఎవరో పేర్లు చెప్పబడలేదు కానీ ఆ కొందరి విశ్వాసాన్ని బట్టి ఒక అద్భుత కార్యాన్ని అక్కడ చేశాడు పక్షవాయువు గలవాడు స్వస్థపరచబడ్డాడు కాబట్టి ఈ రోజున ప్రభు ఒక నిజంగానే నువ్వు ప్రత్యక్షంగా పాల్గొకపోయినా నీ హృదయంలో ప్రభు కొరకు ఒక తపను ఉండి ప్రభువు మన సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ప్రభువు అనేక అద్భుతాలు చేస్తాడు అనేక అద్భుతాలు చేస్తాడు ప్రియమైన వల్లరా కాకపోతే నీ పేర్లు బయటకు కనిపించవు నువ్వు బిహైండ్ ద స్క్రీన్ నువ్వు వెనక మాత్రమే ఉంటావు కానీ ప్రభువు చూస్తూ ఉంటాడు మతి సువత ఆరోగ్యంలో చెప్పినవి నీ జీవితంలో నెరవేరుతాయి నువ్వు రహస్యంగా చేస్తున్నావు కాబట్టి ఈ విధంగా రహస్యంగా వాడబడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారిని బట్టి దేవనామాన్ని మహింపస్తున్నాను కాబట్టి ఒక నేను చెప్పేది రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ఏదో విధంగా వాడుకుంటాడైతే నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు సంపూర్ణంగా పెట్టు ఆయనకి విరోధముగా ప్రవర్తించుకు ఎవరైతే తను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ తన కుమారులుగా స్వీకరిస్తానని ప్రభువు చెప్పాడు కాబట్టి నిన్ను అంగీకరించాడు ఆయన స్వరక్తము చేత నిష్కలంకమైన ఆయన రక్తము చేత హైబ్రిల్ కాసిన పత్రికలో పౌలు చెప్పినట్టుగా నిర్దోషమును నిష్కలంకమైన ఆ పరిశుద్ధ రక్తము చేత నీవు నేను విమోచింపబడ్డాం కాబట్టి ఈ సత్యాన్ని అనేక మందికి బయలుపరచాలి అయ్యో స్వార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ కాబట్టి ఈ రోజున ఎంతవరకు నీవు ప్రభు పనులో పాలు పంపులు పొందుతూ ఉన్నావు పేరు కోసం ప్రయాసపడవద్దు ప్రియమైన వాళ్ళరా నేను మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను అయ్యో మా పేర్లు వేస్తేనే మేము మా పని చేస్తామండి మా పేర్లు చెప్తేనే మేము కానుకలు ఇస్తామండి మా పేర్లు చెప్తేనే ఆ మేము అది చేస్తామండి ఇది చేస్తామని చెప్పేవారు చాలామంది ఉన్నారు అయితే ప్రభు ఈ సాయంకాలం సమయంలో చెప్తున్నాడు ఆ యొక్క కొందరి యొక్క విశ్వాసాన్ని బట్టి పక్షవాయుగా వాడు రక్షింపబడ్డాడు ఈ విధంగా చూస్తే అద్భుతాలు చేయడానికి ప్రభు మనుషులను వాడుకుంటాడనే సత్యం ఆ శతాధిపతిని వాడుకున్నాడు తన దాసును స్వస్థ స్వస్థపరిచాడు కానీ ఆను స్త్రీ ఆమెను వాడుకున్నాడు తన కుమార్తెని దయ్యం నుంచి విడుదల పోగొట్టాడు ఇట్లా చాలా 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 సూటిగా ప్రత్యక్షంగా ప్రభువు పాల్గొకపోయిన ఇతరుల యొక్క విశ్వాసాన్ని బట్టి లేకపోతే ఇతరుల యొక్క నమ్మకాన్ని బట్టి అనేక అద్భుతాలు చేశాడు ప్రియమైన వల్లరా కాబట్టి తన పనిలో ప్రభువు నిన్ను నన్ను కలుపుకోవటానికి ఇష్టపడుతున్నాడు నేను చెప్పాను మొదట్లోనే ఒకవేళ ఈ సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ఆయనకు ఒక్క నిమిషం ఒక్క క్షణం చాలు అయితే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు నిన్ను నన్ను ప్రేమించి నువ్వు పొందిన ప్రేమ నువ్వు అనుభవించిన ప్రేమ నేను అనుభవించిన ప్రేమ మనసారా ఇతరులతో పంచుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన రక్షణ ప్రణాళికలో నిన్ను వాడుకొనటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు నీ పేర్లు చెప్పినంత మాత్రం కంగారు